విశాఖలోని ఇంటర్నేషనల్ థీమ్ టైర్ మెరిట్కి సంబంధించి ఎగ్జిబిషన్ నేటి నుండి నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. బీచ్ రోడ్లోని సబ్ మెరిన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయు గ్రౌండ్స్ లో జరిగే ఎగ్జిబిషన్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయని వెల్లడించారు. గత 20 ఏళ్లుగా ఎన్నో మెగా ఎగ్జిబిషన్లు నిర్వహించి సందర్శకులు పర్యాటకుల మనసు గెలుచుకున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొత్త అనుభూతిని కలిగించేలా ఎగ్జిబిషన్ తీర్చిదిద్దామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రదర్శన సందర్శకులను ఎంతగానో అలరిస్తుందని చెప్పారు. సముద్ర గర్భంలో 10,000 అడుగుల లోతున ఉండే రకరకాల చేపలు కళ్ల ముందే కదలాడుతాయని చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఎగ్జాటిక్ బర్డ్ పెట్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. 150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నేక్స్ సరికొత్త ఆనందాన్ని ఇస్తాయని తెలిపారు. దీంతోపాటు వరల్డ్ క్లాస్ ఎంయూ సంబంధించి మెయింట్ రైడ్స్ కూడా 100 వరకు హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నారు. ఎంతో ఆహ్లాదంగా సాగే ఎగ్జిబిషన్ను సందర్శించి విజయవంతం చేయాలని రాజారెడ్డి కోరారు. గత 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పండగకంటే ముందులా ఓపెనవలసింది ఇది అనేక కారణాల వల్ల. ఎందుకంటే ఈసారి ఇక్కడ పెడుతున్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ థీమ్, అంటే మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టంది ఈసారి మన విశాఖనగరంలో మనం పెడుతూ ఉన్నాము. దీన్ని మెరైన్ పార్క్గా చెప్తారు, అంటే దీంట్లో లాస్ట్ టైం మన వాళ్ళు టనల్స్ చూశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఈసారి అదేవిధంగా మెరైన్ వాళ్ళు ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. పూర్తిగా కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి, అంటే అది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. ఇది మీకు ఒకసారి నేను డెమో ఇస్తాను, అందరికీ కూడా మీరు చూద్దరు కానీ, ఎందుకంటే నేను చెప్తే లాస్ట్ టైం చూసాం కదా అది ఇది అనుకుంటారు. దీని నమూనాగా ఒక భారీ ప్రేరణ కృషిని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. సుమారుగా ఈ చేపకి మేము 50 లక్షల పైగా ఖర్చు పెట్టి ఈ భారీ చేపని ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతోపాటు ఇది కంప్లీట్గా ఈసారి ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో, ఈ మెరైన్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో, ఇది మొత్తం కూడా కంప్లీట్ సెంట్రలైజ్. ఎందుకంటే దీంట్లో లోపలికి వచ్చినటువంటి సందర్శకులకి ఎటువంటి గాలి రాలేదు లేదా ఇంకొక విధంగా ప్రాబ్లం ఏందని చెప్పుకోకుండా దీన్ని పూర్తిగా ఏసీగా దీన్ని మొత్తం ఏసీ పెట్టి దీన్ని తీర్చడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి పెట్స్ మీద అవగాహనతో నా హాబీ నా ప్రొఫెషన్ చేసుకున్నాను. సో గత 2 నెలల నుంచి కూడా రెడ్డి గారు మన ఎగ్జాటిక్ పెట్స్ కోసం ప్రయత్నించి మొత్తం కేరళ, తమిళనాడు, బెంగళూరు, ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం సెర్చ్ చేసి ఆయనకి నచ్చిన మన వైజాగ్ ప్రజలకు నచ్చేటటువంటి మంచి మంచి ఎగ్జాటిక్ అంటే మన దేశానికి కాదు కానీ కూడా విదేశాల నుంచి వచ్చి మన ఇండియాలో ఉన్న బ్రీడింగ్ ఫార్మ్స్ నుంచి మనం తెప్పించాం. అదేవిధంగా ఆస్ట్రేలియాలో కూడా వచ్చినాయండి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, మకావ్స్ ఉన్నాయి, కాకటూస్ ఉన్నాయి, అండ్ ఎగ్జాటిక్ ర్యాబిట్స్ ఉన్నాయండి, అండ్ రెప్టైల్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ రెప్టైల్స్ కూడా వచ్చినాయండి. సో ఇది రేపు సాయంత్రం నుంచి పబ్లిక్ అందరూ కూడా చూడడానికి ఎంతో వీలుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పర్వేష్ పోర్టల్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ అయిన పెట్స్ మాత్రం.